हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स मीरंदरू बागुन्नारा? एम चेस्तुन्नारु मीरंता? फ्रेंड्स नेनु ई रोजैते समर लो कूल कूल गा बनाना तो ड्रिंक चेस्तुन्नानु। फ्रेंड्स चूडंडि, दानि कोसम अयिते नेनु नालुगु अरटिपळ्ळनि तीसुकोनि इला कट चेसि उंचानु। दीनि कोसम ओक मनं तीसुकुन्न अरटिपळ्ळकु सरिपड़ा शुगर ई कप तो इला तीसुकुन्नानु। ओके, इप्पुडैते हाफ लीटर पालनि मनं बागा ऐस चेसुकोनि फ्रिज लो पेट्टेसानु। దీన్ని ఇప్పుడు మనం మిక్సర్లో వేసేసుకోవడమే। ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం కలిపి మిక్సర్లో వేసుకుందాం। ఫ్రెండ్స్ చూడండి, ముందుగా అయితే మిక్సర్ జార్లో జ్యూస్ జార్లో ఇలా షుగర్ వేసేసుకుందాం। ఓకే, ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలన్నిటిని వేసేసుకుందాం। ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోస్ చూస్తున్నారా? చూసినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కూడా క్లిక్ చేయండి। అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు నా వీడియోస్ అన్ని కొత్త కొత్త వీడియోస్ చూసేయచ్చు। ఓకే ఫ్రెండ్స్ చూడండి, అరటిపండ్లన్నీ వేసేసాను కదా, ఇప్పుడు మనం మిల్క్ కట్ చేసుకొని వేసుకుందాం। అప్పుడు గిన్నె ఫ్రెండ్స్ చూడండి, మనం మిల్క్ ని అయితే ఐస్ లా చేసుకున్న వాటిని హాఫ్ లీటర్ వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్। ఇలా వేసుకుంటే ఐస్, ఓకే ఇలా వేసేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ చేసుకొని వచ్చేద్దాం। ఓకే ఫ్రెండ్స్ చూడండి, సమ్మర్ లో కూల్ కూల్ గా బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది। మన ఇంటికి వచ్చిన గెస్ట్ల కానీ, మన రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఎవరికైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ కైనా సరే చిల్గా సర్వ్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇలా సర్వ్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఎంతో రుచికరమైన బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది। మనం ఫైనల్గా ఇలా బాదం అండ్ జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని మన ఇంటికి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేసేసి। ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే ఆలిక్స్ కూడా వేసుకోవచ్చు। నేనైతే ఆలిక్స్ని ఇష్టపడను కాబట్టి నేను ఓన్లీ బాదం అండ్ జీడిపప్పుతో ఇలా సర్వ్ చేసేసాను। ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఎంతో రుచికరమైన బనానా జ్యూస్ అయితే మన ఇంట్లో మనమే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు। ఓకే, మన ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా ఈ చిటికెలో రెడీ చేసి ఇచ్చేయచ్చు। ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్। ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది। మీ అందరికీ నచ్చినట్లయితే, నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ మధు డ్రీమ్ ఫ్లర్స్। ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్।